మత్స్యకారులు, ప్రభుత్వాలు ఎన్ని మారినా వారి తలరాతలు మార్చేది మాత్రం ఆ గంగమ్మే అనుకుని నిత్యం చావు నోట్లో తలపెట్టి బతుకుతో పోరాటం చేస్తూ, గెలిచిన వాడు గుక్కెడు కూడు తన కుటుంబానికి పెడుతూ మళ్లీ పొద్దున లేచి సముద్రంపై బతుకు పోరుకు పయనమవుతారు. కానీ ఎన్నికలు సమీపిస్తుంటే మాత్రం వారి బతుకులకు ఆశల రెక్కలు వస్తాయి. వారి కళ్లకు కలల కాయలు కాసేలా చేస్తారు రాజకీయ నాయకులు. మత్స్యకార తీర ప్రాంతాల ఒడ్డునే తిరుగుతూ వలలిస్తాం, డీజిల్ ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, బోట్లిస్తాం అంటూ మత్స్యకారులను హామీల నడి సంద్రంలో ముంచేస్తారు. ఎన్నికలంటే ఇప్పటి వరకు ఇదే తెలుసు ప్రజలకి, మీడియాకి. కానీ ఒకే ఒక్కడు ఆ పరిస్థితిని నేను మారుస్తా అంటూ ముందుకొచ్చాడు. రాజకీయ నాయకుడిలా ఒడ్డున ఉండిపోలేదు. మీతోనే నేను అంటూ నడి సంద్రంలో దూకాడు, తెగువ చూపాడు. ఆయనే విశాఖపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ముతుకుమిల్లి శ్రీభరత్. ఒడ్డునే ఉండి మాట్లాడిపోయేవాడిని కాదు, మీతో కలిసి మీలో ఒకడిగా మీ జీవన స్థితిగతులు తెలుసుకుని వాటి పరిష్కారాలకై నిలబడతా అంటూ మత్స్యకారులతో కలిసి వారి బోటు ఎక్కాడు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకుంటూ సాగిన పయనం రోజంతా వారితోనే ఉండిపోయేలా చేసింది. వారి సమస్యలు అతి దగ్గరగా చూసిన శ్రీభరత్ వారికి ఏమి అవసరమో గుర్తించారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం విశాఖ హార్బర్ అభివృద్ధితో పాటు భీమిలిలో నూతన జెట్టీల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. కోల్డ్ స్టోరేజ్, డ్రైఫిష్ మార్కెట్ కోసం ప్రస్తుత ప్రభుత్వం కనీసం శ్రద్ధ పెట్టలేదంటూ సన్నకారు మత్స్యకారుల బోట్లు సబ్సిడీ మీద మరపడవలు అందించడానికి రాబోయే ప్రభుత్వంలో నేను బాధ్యత తీసుకుంటా అంటూ వారికి భరోసా కల్పించారు. ఎట్లా సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళ డిమాండ్స్, భవిష్యత్తులో ఏదన్నా మాకు కేటగిరీ మార్చి ఎస్సీగా రికగ్నైజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడము, దాని మీద ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని చీట్ చేసి చేస్తారని చెప్పి గత 5 ఏళ్ళుగా ఏమీ చేయలేదని ఎప్పటి నుంచో చంద్రబాబు గారు చెప్తున్నారు. అభివృద్ధి అనేది చేయడానికి దానికి ఒక ఆలోచన ఉండాలి. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కాదు. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు అన్ని ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు, కానీ ఏవి పూర్తి చేయట్లేదు. పూర్తి చేసే బాధ్యత తప్పకుండా ఈ పార్లమెంట్ వరకు నేను తీసుకుని మా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ మత్స్యకారుల జీవితం అనేది చాలా అభివృద్ధి చెందేటట్టు నేను చేస్తాను. కేవలం వేట ఒక జీవన విధానం అయితే వీరిలో అనేక రంగాల్లో ప్రతిభ కలిగిన యువత బయటకు వస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తే రాష్ట్రానికి వారు మంచి పేరు తీసుకొస్తారని, ఆ దిశగా తానెప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు సరైన రీతిలో అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో కీలకమైన హామీ, మత్స్యకారులను ఎస్సీల్లో కలుపుతామని మాట ఇచ్చి మోసం చేసింది ప్రస్తుత ప్రభుత్వం అంటూ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ఇక్కడ విశేషంగా చెప్పుకోవలసిందేంటంటే, శ్రీభరత్ గీతం విద్యా సంస్థల స్థాపకుడు, డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి మనవడు, నందమూరి బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అంటే తను పుట్టింది ఓ సంపన్న కుటుంబం, కోట్ల ఆస్తి వారి సొంతం. కానీ ప్రజల కోసమని మొదలుపెట్టిన తన పయనం ఇప్పుడు ఇదిగో ఇలా మత్స్యకారులతో కలిసి పయనించడమే కాక వారితో కలిసి చేపలు పట్టి సముద్రంలో ఈత కొట్టి వేటాడిన చేపలతో వంట చేసుకుని రాజకీయ నాయకుల్లా సపరేట్ ప్లేట్లు, గ్లాసులు, హ్యాండ్ వాష్లు, టేబుల్ సెటప్లు, చేతి కంటకుండా స్పూన్లు, వడ్డించే సిబ్బంది, పక్కనే టవళ్ళు, ఇవన్నీ ఏమీ లేకుండా మత్స్యకారులతో కలిసి వారు కూర్చునే చోటనే కూర్చుని వారు తినే గిన్నెల్లోనే వేసుకొని చేత్తోనే కలుపుకొని తింటూ వారితో కలిసిపోయిన తీరు, ఇన్నాళ్ల తర్వాత ఇలాంటోడొకడు మన కోసం వచ్చాడనే భావన కలిగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.